श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యముటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే, అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్జే. రామానుజుల వారు అలా వేంచేసి ఉన్నారు. అక్కడ ఆ విష్ణువర్ధన రాయల యొక్క పట్టణమునందు ఆ హొయసల రాజ్యంలో తొండనూరులో వారు అలా ఉన్నారు. ఇక్కడ చోళరాజు ఈ సైన్యము కూడా దొరకలేదు కనుక తిరిగి వచ్చేశారు. ఒక అభిచార హోమం ఒకటి చేయించాడు రామానుజులు వారి మీదకి, ఒక ప్రయోగం. ఆ ప్రయోగము ద్వారా వచ్చేసింది, ఆ ప్రయోగం వచ్చి వారికి విపరీతంగా ఒళ్ళు మండిపోతూ సెగలు పగలు కక్కుతూ జ్వరం వచ్చేసిందట. ఎన్నో రకాల వైద్యములు చేశారు అక్కడ, కానీ తగ్గలేదు. ఎన్ని రకాలు చూసినా తగ్గలేదు అది. ఈ సంగతి ఒక స్త్రీ తెలుసుకొని ఆమె ఇక్కడకు వచ్చింది. వచ్చి, అయ్యా నేను వైద్యం చేయగలను, నాకు తెలుసు, మీరు పంపిస్తే వారికి అనుమతి ఇస్తే అని అంటే ఇలా చెప్పారట స్త్రీ అని. అంటే మరి ఏమీ తెలియనటువంటి వారిని రానీయరు కదా సన్యాసులు, ఏదో భక్తులైనటువంటి వారిని ఎలా తప్ప. కనుక వచ్చింది స్వామి, ఒక ఆమె వైద్యం తనకు తెలుసట చేస్తానంటూ ఉన్నది. చూస్తే చాలా సద్వంశమునందు జన్మించినట్లే ఉన్నది, సాత్వికురాలుగా ఉన్నదా తల్లి, కనుక తమకి వైద్యం చేయవచ్చు తమరు అనుమతిస్తే అన్నారు. అంటే అలాగే పంపించండి అన్నాడు ఆయన. మొత్తం అందరూ కూడా ఎవ్వరూ సమీపంలో ఉండకూడదు, వెళ్ళిపోండి అన్నది ఆమె. అందరూ వెళ్ళిపోయారు కొంచెం దూరంకి. వెళ్ళిపోతే లోపలికి వచ్చింది. చూశారు ఆయన కనుపి చూస్తే ఆమె తంజమాంబ. చూసి అన్నది, ఏమి స్వామి ఎందుకు ఇలా చేశారు, నేనేమి కాదన్నానా మిమ్మల్ని? ఏది కాదన్నాను, మీరంటే ఎంత ప్రేమ, మీకు నేనంటే ఎంత ప్రేమ. సరే అయినదేదో అయిపోయింది, ఇంకా ఎక్కువ సమయము మీ దగ్గర నేను గడపకూడదు. కానీ మీకు వచ్చినటువంటి ఆ ప్రయోగించినటువంటి ఆ జ్వరం ఉన్నదే నేను తీసుకుంటా, నాకు ఇచ్చేయండి. అయ్యో అదేమిటి, మరి నువ్వు తీసుకుంటే ఎలా అంటే, ఏమైపోయినా పోతా, నన్ను గురించి మీరు ఆలోచించవసరం లేదు. మీరు దేశానికి మేలు చేస్తారు మీరు ఉంటే, నేనా నాదేమున్నది, ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీగా ఉండిపోతాను నేను. కానీ ఒక త్యాగము చేయాలి సుమా, నేను మా పెద్దలు ఎందుకు పెట్టారో నాకు ఆ పేరు, తంజము అంటే రక్షణ అని కదా. ఏమిటి రక్షించేది అని అంటే లోకం మొత్తం అంతటికీ కూడా రక్ష ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నా నేను, మహాప్రసాదము నాకు అనుగ్రహించండి అన్నది ఆమె. అంటే బాధపడుతూనే మరి తప్పనిసరిగా ఇచ్చేశాడు ఆయన. అలా తీసుకున్నదా తల్లి, ఈయనకి తగ్గిపోయింది. ఆమె పరుగులు తీసింది, చెగలు పగలు కక్కుతూ ఉన్నది, అలా పరుగులు తీసి అలా ఆ ప్రాంతంలో ప్రవహించేటటువంటి ఒక వాగులో పడిపోయింది ఆ అమ్మ. ఏమైపోయిందో తెలియదు, ఏమైపోతుందో మహాతల్లి శ్రీ వైకుంఠలోకానికి వెళ్ళి ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె కూడా ఒక ఆదిశేషుని భార్యలలో ఒక ఆమె ఉంటుంది. ఈ విషయాన్ని మనకు
మనకి ఉన్నటువంటి ఈ గ్రంథాల్లో దాదాపుగా ఎక్కడా కూడా కనిపించదు. ఎవరో ఆ కన్నడ దేశస్థులు సంస్కృతంలో నాగరి లిపిలోనే లిపి కూడా నాగరి లిపిలోనే రాశారు. ఆ వ్యాసం ఒక్కటే దీనికి ఆధారము. మరి ఆమె యొక్క త్యాగానికి ఇది చిహ్నము కనుక చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. కనుక ఇక్కడ విన్నవిస్తూ ఉన్నాను. అలా జరిగిపోయింది. ఆ తల్లి ఇలా రావటము అలా వెళ్ళటము కూడా అయిపోయింది. ఇక తరువాత ఇక కోరత్తాళ్వాను చరిత్ర ఉన్నది అని అంటే అది ఈయనకి తర్వాత వినిపిస్తారు కొందరు వచ్చి అక్కడ నుంచి అక్కడ వస్తుంది. దీంట్లోనే మనం చదివి తెలుసుకుందాం. కనుక అక్కడ తెలుసుకుంటానికి మనం వేచి ఉందాం. ఇక్కడ విష్ణువర్ధన రాయలు ఆతిథ్యంలో ఉన్నారు. ఈయన ఇక్కడ తిరుమణి అయిపోయింది, నిండుకున్నది. కనుక మరి తిరుమణే కదా ఈ రోజుల్లో లాగా తయారు చేయటాలు ఉండేవి కాదు. అక్కడ దొరికేవి భూమిలోనే దొరుకుతూ ఉండేది. అది చాలా స్వచ్ఛమైనటువంటిది కనుక దాన్నే ధరిస్తూ ఉండేవారు. మరి అయిపోయింది ఎలాగా, చాలా దగ్గరలోకి వచ్చేసింది, ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతుంది అని ఏం చేయాలా అని చెప్పి ఈయన అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూనే ఆయన నిద్రపోతే ఆ నిద్రలో కనిపించాడు ఒక మహాపురుషుడు. ఒక దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించాడు ఆయన. భవ్య సుధోక్తుల సారి సారికు ఆ నారాయణీయ దివ్యమంగళమూర్తి. ఆ దివ్యమంగళమూర్తి కనిపించింది. ఆయన చెప్పాడు, రావయ్యా ఇక్కడికి రా, యాదవాద్రిలో ఉన్నా నేను, సమీపంలోనే ఉన్నదది, అక్కడ మీకు కావలసినంత శ్వేతమృత్తిక దొరుకుతుంది సుమా. నాకు నిర్వాహకుడవు నీవే సుమా, కనుక నీవు వచ్చి ఇక్కడ కావలసినటువంటి పనులు చేయవయ్యవా. రామప్రియుడ నేను రామానుజుడవీవు. నేనేమో రామప్రియుడను, నీవు రామానుజుడవు. మనకి చుట్టరికం ఇలా కలిసింది సుమా. అంటే ఈ యాదవాద్రి మీద ఆయన చాలా కాలం నుంచి, కృతయుగం నుంచి కూడా ఉంటూ ఉన్నాడు. ఎందరో సేవించారు ఆయన్ని, సనక సనందనాదులు. యాదవాద్రి అనేటటువంటి, వేదాద్రి అనే పేరుండేదట. అది పూర్వం వేదములే అక్కడ ఇలా వచ్చినవి అని అంటారు. అలాగే ఆ తరువాత త్రేతాయుగంలో దత్తాత్రేయుడు, ఆయన కూడా వచ్చాడు ఇక్కడకు. ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళాడు ఆయన. ఆ తరువాత యాదవులు వచ్చారు, శ్రీకృష్ణస్వామి, బలరామస్వామి. అందుకే దీన్ని యదుగిరి అని కూడా అంటారు. యాదవుల ద్వారా వచ్చినటువంటిది అని చెప్పి అంటుంటారు. అలాగే బలరామస్వామికి చాలా ఇష్టమట ఈయన, అందుకనే రామప్రియుడు అంటారు ఈయనకి. ఈయన్ని రామప్రియుడు అని అంటే మరి బలరామునికి ప్రియుడు అన్నమాట. వారిది హస్తినాపురము, అంటే ద్వారక తర్వాత హస్తినాపురానికి వారంతా వెళ్ళిపోయిన తర్వాత, ద్వారక సముద్రంలో మునిగిన తర్వాత ఆ వజ్రుడు అనేటటువంటి ఆయనకి పట్టాభిషేకం చేస్తారు కదా. శ్రీకృష్ణస్వామి మనవడు ఈ వజ్రుడు, సాంబుని కొడుకు. ఆయనకి పట్టాభిషేకం చేశారు హస్తినాపురము. ఇంద్రప్రస్థమేమో ఈయన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. లేదా అది ఈయనకో ఇది ఆయనకో ఏదైతే ఏమయ్యే అక్కడే ఉండేవారు. యాదవులు అందరూ కూడా శ్రీకృష్ణస్వామి యొక్క విగ్రహాన్ని ఆ కాలంలోనే పూజించారు. బలరామస్వామి చాలా చక్కగా చేస్తూ ఉండేవాడట. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశాడు అని అంటారు. ఆ తరువాత ఎంత కాలగర్భంలో కలిసిపోయిన కథలు ఇవన్నీ. ఆ తరువాత ఎన్నోసార్లు ఈ ఆలయాలలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు, విగ్రహాలు ఆ దృశ్యాలు అయిపోవటము, పుట్టలు పట్టిపోవటము, ఆ తరువాత మరల బయటకు రావటం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇలా మన ఆలయాల చరిత్ర ఉన్నది. మరి అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. ఇది ఒక కథ. ఆ యాదవరాజే అక్కడ ఉన్నాడు అని అప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళి రామానుజుల వారు తీసుకొని వచ్చారు అని ఒక కథ. అంటే ఇది తమిళంలో ఆరాయిరప్పడనే గ్రంథంలో ఉన్నటువంటి కథ. ఇది
అందుకనే రామప్రియుడు అంటారు. మరి లేకపోతే రామప్రియ శబ్దం ఎలా వచ్చింది అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. మరి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉన్నాడు ఈయన, అక్కడ వారి అమ్మాయి బీబీ నాచియార్ ఆమె దగ్గర ఉండేవాడు అని, అంటే అక్కడ రామప్రియుడు కావాలి కదా, మరి స్త్రీ, ఆమె రామ అంటే స్త్రీ అవుతుంది, దీర్ఘం ఉండాలి, రామప్రియుడు కాకుండా రామప్రియుడని అంటూ ఉన్నారు. కనుక ఈయన యాదవ సంబంధమైనటువంటి ఆ రాజుల దగ్గరే ఉన్నారు అని వారంటూ ఉంటారు. ఎందుకంటే రామానుజుల కాలానికి ముస్లిమ్స్ ఎవరు ఇక్కడ మనకు వచ్చి రాజ్యాలు చేసినట్టు లేదు. అంతకుముందు వచ్చారో లేదో మనకైతే తెలియదు, మరి ఉన్నారో లేరో కూడా, లేరనేది మాత్రం చారిత్రకులు చాలా నిర్ధారణ చేసే చెబుతూ ఉన్నారు. సరే, కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉందాం, ఆ కథలుగానే చెప్పుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఎలాంటివనంటే, ఇది ఒక సాహిత్యము అనుకుంటే చరిత్రలో కూడా సాహిత్యం కలిసి ఉంటుంది. ఇప్పుడు ఇతిహాసం రామాయణం, భారతం కూడా ఇతిహాసమే. ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చేసి ఈనాడు మనకి టీవీల్లో కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో మార్పులు వచ్చినాయి. మొన్న ఏదో చూశాను నేను, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నట్టే ఉంది, అది ఉదయం 7:30 వస్తూ ఉంటుంది మహాభారతం. అసలు వాళ్ళు ఉత్తరగోగ్రహణము యుద్ధమే జరిగినట్టు చూపించలేదు అక్కడ. ఏదో కర్ణుడు ఒక బాణము, అర్జునుడు ఒక బాణం వేస్తే భీష్ముడు మధ్యలోకి వచ్చేసి ఇప్పుడు యుద్ధం చేయొద్దని చెప్పినట్లు వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా అతను చూపించేశాడు. మరి మరి మార్పులు చేసుకుంటున్నారు, అవి చూస్తూ దాన్ని అంతవరకే ఆ రసాస్వాదన చేయటమే మన వంతు. ఎన్ని పుక్కిటి పురాణాలు చెప్పినా, ఎన్ని కల్పనలు కల్పించినా, మరి వాళ్ళందరూ ఎవరు ఆగరు, ఎవరు చెబితే ఎవరంటారు. కనుక చారిత్రక సత్యాలు ఎవరికి కావాలి, కనుక ఏది బాగుంటే దాని వెంటబడి పరుగులు తీయటమే, ఇష్టం వచ్చిన రీతిలో అర్థాలు కల్పించి చెప్పేస్తూ ఉన్నారు. ఎందరో ఉన్నారు ఇలా, వారు వీరని కాదు, అందరూ అన్ని రకాలుగానూ ఉన్నారు. కనుక ఎక్కడికక్కడే వాటిని వినటము, వాటిల్లో ఏదైనా ఆనందపడేది ఉంటే ఆనందపడటము, లేదా వదిలేసి ఊరుకోవటము. చరిత్ర జరిగిపోయింది, కాలమా వెళ్ళిపోయింది. ఇక మనకి ప్రధానంగా ఏమిటనంటే రామానుజుల వారి చరిత్ర అని చెప్పుకుంటాం, రామచంద్రస్వామి చరిత్ర అని చెప్పుకుంటాం, శ్రీకృష్ణస్వామి చరిత్ర అని చెప్పుకుంటాం, అలాగే ఆళ్వార్లు చరిత్రలు అని చెప్పుకుందాం. అతిశయోక్తులు ఉంటే ఉండనియండి, కల్పనలు ఉంటే ఉండనియండి, వాటి ద్వారా మనమేమీ నష్టపోయేది లేదు, మనకి భక్తే ప్రధానము. కనుక ప్రధానమైనటువంటి భక్తిని మనము ఆస్వాదించుదాం. నేను కూడా కొంత సందేహంతో ఈ మధ్య ఎండలు కూడా మెండుగా ఉండి ఆరోగ్యం కూడా చాలా తక్కువైపోయి రెండూ చెప్పలేక భగవద్గీతను మాత్రమే కొనసాగించాను. ఈలోపు తెలుసుకుందాము అనుకుంటే నేను ప్రయత్నం చేయగా నాకు ఇది అర్థమైంది, అరవంలో ఈ ప్రకారంగా ఉన్నది అని. కొన్ని కొన్ని గ్రంథాల్లో అసలు ఢిల్లీ యొక్క ఏమాత్రం అసలు ఆ ప్రసక్తే లేదు, అక్కడికి వెళ్ళినట్టు కానీ అక్కడ తీసుకొచ్చినట్లు కానీ ఏమీ లేదు, ఆ విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నట్లుగా చెప్పేశారు కొన్ని పుస్తకాలు. సరే, కొన్ని కొన్ని అలా ఉన్నాయి, ఏవి ఎలా ఉంటే ఏమి, అలాగే మనము దీన్ని చెప్పుకుంటున్నాం. కనుక ఆచార సూక్తి ముక్తావళిని దీని ద్వారానే మనము చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. అలా స్వప్నములో కనిపించాడు ఆయన రామప్రియుడు, ఎవరు హేతువులను వారు చూపిస్తూ ఉంటారు. మరి అలా హేతువును చూపించే వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, రామప్రియుడే కానీ రామప్రియుడు కాదు కదా అంటూ ఏదో చెప్తుంటారు. మరి ఆ శ్రీకృష్ణస్వామి ఎవరైనా చెప్పినా, అక్కడైనా ఎక్కడైనా ఆయనే అని అంటారు. అక్కడ ఆయనే సెల్వపిళ్ళ అని కూడా అంటారు, అంటే సంపద కలవాడు అని. సంపద, సెల్వము అంటే సంపద, అందుకే సంపత్ కుమార అని కూడా అంటారు ఆయన్ని. ఇక్కడ ఈ మహాత్ముడు మూలవరులు మాత్రం ఇక్కడే వెంచేసి ఉంటారు. కనుక ఈ విషయాలు ఇంకా ఇంకా మనం ఏవేవి చెప్పుకున్నా అన్నింటికీ ఇదే, ఎక్కడైనా సరే తత్వ విషయం దగ్గర మాత్రం మనము యథార్థాన్ని తెలుసుకోవాలి. ఆ తత్వం అనేటటువంటిది అది మారేది కాదు,
అదేమిటనంటే భగవద్గీత మనకు ప్రధానమైనది గీతే. మొన్న కూడా విన్నవించాను కదా, 60 రోజులు హాయిగా చెప్పుకున్నాం స్వామి కటాక్షం అది. ఇంతకుముందు కూడా ఒకసారి భగవద్గీత 18 అధ్యాయములు గుడ్లవల్లేర్లు చెప్పాను నేను, అక్కడ కూడా చెప్పటం జరిగింది మొత్తము. ఇంకా మిగిలినవి కొన్ని కొన్ని, ఇంకొకటి కూడా మర్చిపోయాను, పెదకళ్ళేపల్లిలో కూడా భగవద్గీత మొత్తం చెప్పాను, అక్కడ శంకర భాష్యంతో చెప్పాను వారికి, వారు కావాలి అన్నారు కనుక. అందుకనే శంకర భాష్య విషయాలు కూడా నాకు చాలా అవగతమైనవి. ఆయన కూడా చాలా గొప్పగా చెప్పారు, విష్ణుపరత్వమే అంతా నారాయణ పరత్వం ఆయన చెప్పింది. సరే, ఈ కాలమంతా ఏదో కలికాలము, కలికాలం అందరినీ ఆవహించింది అనుకోండి, వాళ్ళనే కాదు అద్వైతులనే కాదు విశిష్ట అద్వైతులు అని చెప్పుకునే వీళ్ళని ఆవహించున్నది, అలా అందరినీ ఆవహించేసి కులాలు గొప్పగా వీళ్ళు కుంపట్లు పెట్టుకుని ఎవరికి వారు, మేమే గొప్ప మాదే గొప్ప అనుకుంటూ సాగిస్తూనే ఉన్నారు అందరూ కూడా. సరే, ఎవరి గోల వారిది, మనకు అనవసరం, మన గోల మనది. ఇలా ఆ అదృష్టము నాకు స్వామి కటాక్షము చదవటమా, ఎన్నోసార్లు చదివాను. పారాయణ అంటే నా చిన్నప్పుడే, ఇక్కడ కూడా భగవద్గీతను చిన్నప్పుడే నేను కొని పారాయణ చేశాను అని కూడా చెప్పాను. ఆ 9వ సంవత్సరంలోనే జరిగింది అదంతా. భాగవతాన్ని ఏమో వినటం పురాణంగా, భగవద్గీతనేమో కొని పారాయణ చేయటము, విష్ణు సహస్రనామము చేస్తూ ఉండేవాడిని అప్పుడు. అలా భగవద్గీత నన్ను అనుగ్రహించినటువంటి తల్లి ఆ స్వామి కటాక్షము. అంబ అని కూడా అంటున్నారు కదా, గీతా మాత అంటూ ఉన్నారు కదా, కనుక ఆ తల్లి కటాక్షం మనకలా ఏర్పడింది అది హాయిగా చెప్పుకుందాం. అలాగే ఇవి కూడా ముందు ముందు ఇంకా చెప్పుకుంటూ ఉందాం. ఆ పద్యాలను ఇంకా ధాటిగా చదవటానికి ఓపిక చాలటం లేదు, ఏదో కబుర్లతో కాలక్షేపం అన్నట్లుగా కొంత అలా చెబుతూ ఉన్నాను. అవసరమైన చోట పద్యాలని చూస్తూ ఉంటాను. రేపు రావాల్సింది వచ్చేది మాత్రం చాలా పద్యాలు చదివే చెప్పవలసి ఉన్నది, కనుక దానిని రేపు చెప్పుకుందాం. అలా స్వప్నములో స్వామి కనిపించాడు, ఆ యదుగిరి రమ్మని చెప్పాడు ఈయనకి. సరే, ఈయన స్మారం స్మారం అన్నట్లుగా ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని, అసలే ఆయనకి పదమస్తు పేరు వస్తేనే ఉప్పొంగిపోతూ ఉంటాడు ఆయన, పరమానందం చెందేటటువంటి రామానుజులు వారికి ఆయన అలా కనిపించి చెబితే ఇంకా చెప్పేదేముంది. ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని తలంచి 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 ఆయన మైమరిచిపోతూ ఉన్నాడు, పరమానందంగా ఉన్నాడు. రాజుగారికి చెప్తే రాజుగారు దారులు సరిచేయించాడు. మరి అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళటానికి దారులు సరిచేయించడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు, మనుషుల్ని పంపించాడు. ఆ దారులు సరిచేయటం ఒకటి, దారులలో ఇవి నూతులు కూడా తవ్వించేవారు ఆ రోజుల్లో. మంచినీళ్ళు కూడా ఏదో ఊరికే మరి సరిపోను తీసుకెళ్ళటాలు అలాంటివి కుదరవు కదా, నూతులు తవ్వించేవారు. ఆ తవ్వించిన నూతులు ప్రయాణాలు చేసేటప్పుడు రోజైతే స్నానాలు చేయాలి, మరి రోజు గడిచేటట్లయితే తాగటానికి కావాలి, అలా బావులు తవ్వించేవారు. అలా బావులు తవ్వించాడు, జల వనరులు కల్పించాడు ఆయన, అలాగే మజిలీలు ఏర్పాటు చేయించాడు. అలా యాదవ గ్రామమునకు మిట్టపల్లములన్నీ మట్టుపరచి త్రోవ దిద్దించే నరికించే ఘోర కాననములు సేవ్య జల వృద్ధి త్రోవలో చేసిననుచు వాది భీకర గురుడని మోదమలర. అలా ఆయన దారులు ఏర్పాటు చేశాడు. సరే, ఆ దారులు వెంట తర్వాత వీరు బయలుదేరుతారు. జై రామానుజ, జై శ్రీరామ్.